नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली विजिलेंस क्वालिटी कंट्रोल ग्राम सभला तीर्मानालु उन्ना चेसिना पनलकु बिल्लुलु चेल्लिंपुलो प्रभुत्वं कक्षपूरितंगा व्यवहरिस्तुंदनी टीडीपी पॉलिट ब्यूरो सभ्युरालु गुम्मडी संध्याराणि आरोपिंचारु। जातीय उपाधि पनलु बिल्लुलनु चेल्लिंचालनि कोरुतू पार्टी श्रेणुलतो कलिसि सालूरु मंडल परिषत् कार्यालय मेदट धर्ना चेसि अधिकारुलकु विनतिपत्रं अंदजेशारु। तक्षणमे बिल्लुलनु चेल्लिंचालनि आमे डिमांड् चेशारु। పెండింగ్ బిల్స్ అవి వెంటనే క్లియర్ చేయమని ప్రభుత్వం ఆ రోజుకి ప్రభుత్వానికి కోర్టు చెప్పితే ఈ రోజు వరకు వాటి మీద కూడా దృష్టి పెట్టలేదు। పెద్ద పెద్ద బిల్లులు ఉంచండి 5 లక్షల లోపు కనీసం ముందు ఇవ్వండి అన్నారు, అవి కూడా చేయలేదు। కాబట్టి వీటన్నిటికీ ఎందుకంటే ప్రజలు చెప్తే వినరు, అధికారులు చెప్తే వినరు, కనీసం కోర్టులు చెప్పితే కూడా వినకపోతే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పాలి? అర్ధరాత్రి వచ్చి అలా నామ చెప్పాలేమో, ఎందుకంటే ఈ మధ్య చెప్తున్నారట మరి మాకు కూడా తెలియదు, మేము టీవీలో చూసాం అర్ధరాత్రి చెప్పలేము। ఇలా ఉంటే పరిస్థితి ప్రజలకు వాళ్ళ 150 సీట్లు గెలిపించిన ప్రజలకు ఇదేనా మీరు రుణం తీర్చుకోవడం? ఇదేనా ఇలా చూడటమేనా? గ్రామాల్లో సర్పంచ్ ఈరోజు ఎలా ఉన్నారో మీరు అందరూ చూస్తున్నారు। అసలు సర్పంచ్లకు ఏ అధికారాలు లేవు, మీరు ఎవరినైతే పెట్టుకున్నారో వాలంటీర్గా వాళ్ళకు మొత్తం అధికారాలు ఇచ్చారు, కానీ పాపం సర్పంచ్లు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి। గెలిచాం ఆ ఉత్సాహంతో మన గ్రామం అభివృద్ధి చెందాలని వాళ్ళ సొంత నిధులతో ఈరోజు సర్పంచ్లు గ్రామాలను చేంజ్ చేసుకుంటున్నారు। ఈరోజు వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా మీరు కాజేశారు అంటే ఇంకింత కన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇంకెక్కడైనా ఉందా? సర్పంచ్ల అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేశారు, అలాగే ఎక్కడెక్కడైతే ఈ మొత్తం ఈ మధ్యాహ్నం ఫుల్గా రేట్లు పెంచి వాటి ద్వారా డబ్బులు తెచ్చేశారు। వైజాగ్ కలెక్టర్ ఆఫీసులు వైజాగ్ల ఆఫీసులు అన్ని తాకట్టు పెట్టేశారు। చివరికి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి బంగారం కూడా తాకట్టు పెట్టుకున్నటువంటి దుస్థితి మీకు వచ్చింది అంటే మీరు ఇంకేం పరిపాలన చేయగలరని మేము ప్రశ్నిస్తున్నాం। కాబట్టి ఇక్కడైనా కోర్టులు చెప్తున్నాయి 4వ తేదీ అంటే ముట్టికాయలు కాదు కదా, ఆ రోజు ఆ సీఎం గారు ప్రాబ్లం లేదు కదా, పాపం అధికారులు కదా పడాలి, ఐఏఎస్ అధికారులు వాళ్ళు పాపం వెళ్ళి నిలబడి తప్పు చేసినట్టుగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకొస్తారు। కాబట్టి రేపు 4వ తేదీ ఏం జరుగుతుందో మనం అందరం చూస్తాం। ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎవరికైనా బిల్లు ఇవ్వకపోతే 12% వడ్డీతో బిల్లు ఇవ్వాలి, అది కూడా కలిసి ఇంతవరకు కూడా మా గ్రామాల అభివృద్ధి చెందాలి అని ఇప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చిన్న చిన్న నాయకులు అందరూ కూడా వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ చేసినటువంటి ఉపాధి పనులు ఇంతవరకు పెండింగ్లోనే ఉన్నాయి। గ్రామాలు అభివృద్ధి చెందాలని ఇంత కష్టపడి చేస్తే ఈరోజు వాళ్ళకి ఎవరికి బిల్స్ ఇవ్వకుండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వడ్డీని తీసుకొచ్చిన అప్పులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి। కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దిక్కు లేదు అని బాధపడుతున్న పరిస్థితులు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు। ముఖ్యంగా అందరూ బాధపడుతూ 2.5 సంవత్సరాలు వాళ్ళంతా వెయిట్ చేసి చూసిన కేంద్రం నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని చూసి వెంటనే కోర్టును ఆశ్రయించారు। కోర్టు అల్టిమేటం జారీ చేసింది, జూలై 31వ తేదీ లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఉపాధి పెండింగ్ బిల్లులు మొత్తం అందరికీ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని చెబితే నిన్న 31వ తారీఖు అయిపోయింది, ఆగస్టు 1 ఈరోజు 2nd, ఈరోజు వరకు ఎవరి ఖాతాలో కూడా ఒక్క పైసా కూడా పడకపోతే అంటే కోర్టు తీర్పును కూడా ధిక్కరించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో ఒక్కసారి ప్రజలే ఆలోచిస్తున్నారు। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।